వైఎస్ఆర్ ఆసరా రెండో విడత సంబరాల్లో భాగంగా నెల్లూరు జిల్లా బాలయపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబన సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధి వారి కుటుంబాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి రెండో విడత నగదు జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఆనం పేర్కొన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేసి వారికి రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ మహిళలను మనోవేదన గురిచేయగా పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఇబ్బందులను స్వయంగా అర్థం చేసుకుని ఇచ్చిన మాట ప్రకారం మనమ తిప్పకుండా నాలుగో విడతల్లో డ్వాక్రా మహిళల బకాయిలను మాఫీ చేస్తానంటూ ప్రవేశపెట్టిన మహత్తర సంక్షేమ పథకమే వైఎస్ఆర్ ఆసరా అని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఆరు మండలాల్లో వెంకటగిరి మున్సిపాలిటీలోని అక్క చెల్లెమ్మలను ఈ కార్యక్రమాల ద్వారా నేరుగా కలుసుకుని వారి కష్టసుఖాలను తెలుసుకోవడానికి వారితో నేరుగా నాలుగు మంచి మాటలు చెప్పడానికి మీ సోదరునిగా కలవడం ఈ ఆసరా వారోత్సవాల సందర్భంగా జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చెప్పింది. ఆ విధంగా కార్యక్రమం జరిగింది. ఆనాడు ప్రారంభమైంది పావులా వడ్డీ, తర్వాత సున్నా వడ్డీ కార్యక్రమం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కొనసాగించింది. దురదృష్టం, మధ్యలో గడిచిన ఐదు సంవత్సరాల్లో వచ్చినటువంటి ప్రభుత్వం ఈ సున్నా వడ్డీ పథకాన్ని పక్కన పెట్టింది. ఇస్తామన్న బకాయిల్ని లేకుంటే తోసివేస్తామన్న బకాయిల్ని వాళ్ళు దాన్ని పక్కన పెట్టి నిర్లక్ష్యం చేయడం జరిగింది. అయితే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు, అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పారే తప్ప వాళ్ళు అధికారంలోకి రాలేదు, ఇచ్చే కార్యక్రమం జరగలేదు. గతంలో ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన, నేను చెప్పినటువంటి ప్రతి మాట నెరవేర్తాను. నేను గత ప్రభుత్వంలాగా మాట తప్పడానికి వీలు కాదు. నేనేంటంటే హామీ ఇచ్చానో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకు వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ఈ 27,000 కోట్ల రూపాయలు ఏదైతే ఒక వాళ్ళు బకాయి పడ్డారో బ్యాంకులకు, ఆ 27,000 కోట్లని నాలుగు విడతలుగా నేను వాటిని పూర్తి చేస్తానని చెప్పి రెండో విడత కూడా 6,400 కోట్ల రూపాయల పైన ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాటికి 13,000 కోట్ల రూపాయలు పూర్తయింది, ఇంకా మరి 14,000 కోట్ల రూపాయలు ఉంది రెండు విడతల్లో. మిగిలిన రెండు విడతల్లో ఆ మొత్తాన్ని కూడా మీకు చెల్లించడం జరుగుతుంది. ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి చెప్పిన మాట నెరవేర్చుకుంటున్నటువంటి ప్రభుత్వం కేవలం ఇవాళ మీకు డబ్బు ఇవ్వడమే కాదు, సున్నా వడ్డీని అమలు చేయడమే కాదు, ఈ ఇచ్చినటువంటి డబ్బు సక్రమంగా మీరు వినియోగించుకుంటున్నారా కూడా లేదా చూసే బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వ అధికారుల మీద పెట్టడం జరిగింది. మాలాంటి ప్రజాప్రతినిధులను కలిసినప్పుడు ఇప్పుడే విచారించాం, అనేక సంఘాల మీ తోబుట్టువులు వచ్చి ఇక్కడ మాట్లాడారు. ఒకరైతే గేదెలు కొనుక్కున్నామన్నారు, ఇంకొకరైతే పిల్లల్ని చదివిస్తున్నామన్నారు, ఇంకొకరైతే బిడ్డల్ని బాగా చదివించి ఉన్నత స్థాయిలో ఉద్యోగాల్లో పెట్టుకున్నామన్నారు. కాబట్టి ఈ విధంగా పర్యవేక్షణలో కూడా